రోజు మార్నింగ్ 4 AM కి సలార్ ప్రీమియర్ చూడటం చూసినాం. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రివ్యూ. ఫస్ట్ అక్షయ్ మాటల్లో తెలుసుకుందాం రివ్యూ ఏంటో. సినిమా బాగుంది, ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ ట్రీట్, మూవీ లవర్స్ కి ఫెస్ట్, డెఫినెట్లీ విల్ ఎంజాయ్. రిత్విక్ కేజీఎఫ్ అంత ఉండాలంటే అంత పెట్టుకోకండి. సినిమా సినిమా అంత పెట్టుకోకండి అని చెప్తున్నా. మూవీ స్టోరీలోకి వెళ్ళడానికి అయితే టైం తీసుకోండు. ద మెయిన్ స్టోరీ బిగిన్స్ ఇన్ ద సెకండ్ హాఫ్, బట్ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం విజువల్ ఫిస్ట్, ప్రశాంత్ నీల్ మాత్రం దండం పెట్టేసాలి భయ. ఫస్ట్ హాఫ్ నుంచి ఎంజాయ్ చేస్తారు భయ, క్రేజీ విషయం. ప్రశాంత్ నీల్ కమ్ బ్యాక్, మీ క్రిస్మస్ గిఫ్ట్, న్యూ ఇయర్ గిఫ్ట్ అనుకోండి. ఇది దాదాపు చాలా సీన్స్ లో ప్రశాంత్ మార్క్ అనిపిస్తుంది. ప్రభాస్ ఫ్యాన్స్ కి మాత్రం కాలర్ ఎగరేసుకున్న సినిమా, మస్తు ఎలివేషన్స్ మాత్రం క్రేజీ ఇచ్చిండు. ఇప్పుడే అయింది సినిమా, వచ్చేసాం వెళ్తున్నాం ఇప్పుడే రూమ్ కి. క్లైమాక్స్ కూడా నీట్ గా డిజైన్ చేసినారు. పార్ట్ టూ సస్పెన్స్ కి బాగా క్లియర్ గా హింట్ ఇచ్చినారు. నా పోస్ట్ క్రెడిట్ సీన్ ఏం లేదన్నా, పోస్ట్ క్రెడిట్ ఏం లేదు. మీకు హైప్ పెంచడానికి మూవీ స్టార్టింగ్ లో స్పెషల్ థ్యాంక్స్ టు యశ్ అని చెప్తారు, అంతకు మించి మేమేం చెప్పలేం. మొత్తం మూవీలో చూసేయండి, చూసి ఎంజాయ్ చేయండి. చాలా మూవీ అయితే చాలా డీసెంట్ గా చూసిండు. చాలా ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇన్ని ఇన్ని సంవత్సరాలు హిట్ కోసం వెయిట్ చేస్తున్న దానికి మంచి ట్రీట్ ఇచ్చిండు. బాహుబలి తర్వాత బెస్ట్, చాలా బాగుంది. ప్యూర్ మాస్ ఎలివేషన్స్ ప్రభాస్ అయితే క్రేజీ. ఓకే, బీజిఎం కూడా రవి బస్తురు డిడ్ హిస్ జాబ్. మంచి డీసెంట్ గా ఉంది. విఎఫ్ఎక్స్ కూడా ఏడ గలీజ్ అనిపిల్ల, మంచి నీట్ స్టోరీకి తగ్గట్టు అన్ని సీన్స్ ఉన్నట్టు మంచి డిజైన్ చేస్తున్నాడు. కొంచెం మదర్ కి కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్ యాడ్ చేస్తే బాగుండు. ప్రతి సీన్ లో కోపంతోనే ఉంటుంది. ఆ హోల్ బిల్డింగ్ మాత్రం ప్రశాంత్ టేకప్ అస్సలు. ఎన్ని పేర్లు ఉంటాయి అంటే సినిమాలో ఉన్న పేర్లు అన్ని గుర్తు పెట్టుకుంటే లైఫ్ టైం సెటిల్మెంట్ రా. ఇంతకన్నా ఎక్కువ స్పాయిలర్స్ చేయదలుచుకోలే. ఎండింగ్ ట్విస్ట్ మాత్రం క్రేజీ ఉంటది, మిస్ కాకండి. కాలర్ ఎగరేసుకొని బయటకు వస్తారు పక్కా. షూర్, బై 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 బై. సీ యు ఇన్ ది నెక్స్ట్ మూవీ రివ్యూ. బై. ఓకే.